రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల పరిధిలోని నర్సింగాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి వరిధాన్యపు చివరి గింజను కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాపల్లి గంగాధర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కం మోహన్, సింగిల్ విండో డైరెక్టర్ చింతపంటి రామస్వామి, ఉప సర్పంచ్ కాసారం శ్రీనివాస్, సిఈఓ యగమామిడి గంగారెడ్డి, వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. బిడ్డ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై రమేష్ బాబు. చందుర్తి సింగిల్ విండో పరిధిలో నరసింగాపూర్ గ్రామంలో యాసంగి వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజున స్థానిక డైరెక్టర్ చింతపంటి రామస్వామి గారు, స్థానిక సర్పంచ్ గంగాధర్ గారు మరి సెంటర్కి తీసుకొచ్చినట్టే ఏ ఇబ్బందులు లేకుండా మనం విజయవంతంగా ముగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మున్ముందు కూడా ఏ సమస్య వచ్చినా అందరం కలిసి చర్చించుకొని పరిష్కారం చేసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గానికి, మా డైరెక్టర్లకు, వైస్ చైర్మన్ గారికి, రైతు సోదరులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం.